మలే మూవీ మొగల్ మనవడు, దగ్గుపాటి వారి ఘనమైన వారసుడు, స్క్రీన్ మెచ్చిన ధీరుడు, బల్లాల దేవుడు రానా పెళ్లి వైభవంగా జరిగింది. ఎటకెళ్లకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రానా ఓ ఇంటివాడు అయ్యాడు. రానా వివాహం తన ప్రేయసి మిహికా బజాజ్తో హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ఘనంగా జరిగింది. కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో ఈ సెలబ్రిటీలు మ్యారేజ్కి చాలా కొద్దిమంది అతిథులను పిలిచారు. కేవలం 30 మందితోనే గెస్ట్లు ఉండేలా నిర్మాత సురేష్ బాబు చర్యలు తీసుకున్నారు. అల్లు అర్జున్, సమంత అకినేని, రామ్ చరణ్ దంపతులు పెళ్లికి వచ్చినట్టు తెలుస్తోంది. వాటి ఫ్యామిలీ పక్కాగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఈ పెళ్లిని నిర్వహించింది. పెళ్లికి రాని వారి కోసం VR టెక్నాలజీ ద్వారా పెళ్లిని లైవ్లో చూసిన అనుభూతిని కల్పించడం విశేషం. పెళ్లికి వారు ముందే దగ్గుపాటి సురేష్ ఇంటి సందడి ఏర్పడింది. రానా పెళ్లి వేడుకలో వెంకటేష్ బ్లాక్ సూట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. రానా దంపతులు హడావుడిగా అతిథులతో కనిపించారు. దగ్గుపాటి కొనిదెల కుటుంబాలకు మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రానా రామ్ చరణ్ మధ్య స్కూల్ నుంచి స్నేహం ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఉపాసనతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెనుక ఉపాసన రామ్ చరణ్ కనిపించి చిరునవ్వులతో అందరిలో ఉత్సాహం నింపారు. అయితే బాహుబలి మూవీతో రానాకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు రాజమౌళి కరోనా కారణంగా దూరంగా ఉన్నారు. నటుడు నవదీప్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. రానా మెహికాలకి స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా రానాకు విషయం తెలియజేశాడు. శాశ్వతంగా లాక్డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా, మీ ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అక్షయ్ ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.